భుజం మెడ మోకాళ్ళు నడుము ఎటువంటి నొప్పులనైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. టీవీ ఆన్ చేసినా, యూట్యూబ్ పెట్టినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా మీడియం ఏదైనా ఒక విషయం కామన్, అదే యాడ్స్. ఏదో ఓ బ్రాండ్కి ఎవరో ఓ హీరో హీరోయిన్ యాడ్స్ చేస్తూనే ఉంటారు, వాటిని ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ఇక తమ అభిమాన హీరో హీరోయిన్లు ప్రమోట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాటిని కొంటారనే నమ్మకం కూడా కంపెనీలో ఉంది. అందుకే వాళ్లకు కోట్లకు కోట్లిచ్చి మరీ అంబాసిడర్గా నియమిస్తారు. అయితే ఒక కంపెనీ మాత్రం అలా కాదు, స్లమ్లో పెరిగిన 14 ఏళ్ల అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. బాలీవుడ్ హీరోయిన్లు అక్కర్లేదంటూ 14 ఏళ్ల బాలికను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకునేందుకు కారణమేంటి? ఆ కంపెనీ వెరైటీగా ఆలోచించింది, తన బ్రాండ్ను ప్రమోట్ చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచించింది. మాకు బాలీవుడ్ భామలు టాలీవుడ్ భామలు అక్కర్లేదు, మురికివాడల్లో నివసించే ఈ పిల్ల చాలని ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ అమ్మాయి గురించే చర్చ జరుగుతోంది. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అది ముంబైలోని ధారావి స్లమ్. ప్రపంచంలోని అందరికీ ధారావి గురించి తెలుసు. ఆ స్లమ్లో కొన్ని లక్షల మంది నివసిస్తుంటారు. అలా లక్షల్లో ఒక అమ్మాయే మలీషా కర్వా. 14 ఏళ్ల మలీషా చూసేందుకు చాలా చక్కగా ఉంటుంది, అందం తన సొంతం. అంత చక్కగా ఉన్న మలీషాని చూసిన ఒక హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్మన్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దీంతో ఆమె దశ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. రాబర్ట్ సాయంతో ఆ అమ్మాయి గో ఫన్ మీ పేజీని కూడా ఏర్పాటు చేసింది. ఈ సంఘటన తర్వాత మలీషా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆమె సహజ సౌందర్యాన్ని చూసి ఎన్నో మోడలింగ్ ఆఫర్లు ఆమెకు వచ్చాయి. లివ్ యువర్ ఫెయిరీ టేల్ అనే షార్ట్ ఫిల్మ్లో కనిపించింది. ఆ అమ్మాయిని అందరూ ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్ అని పిలవడం మొదలుపెట్టారు. 3 ఏళ్ల కిందట ద యువతి కలెక్షన్ పేరుతో ఒక బ్రాండ్కు అంబాసిడర్గా ఈ అమ్మాయి పనిచేస్తుంది. ఈ అమ్మాయి గురించి తెలుసుకున్న ఓ లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది. ఫారెస్ట్ ఎసెన్షియల్ అనే బ్రాండ్ తమ బ్యూటీ ఉత్పత్తిని మలేషియాతో ప్రమోట్ చేయించింది. తమ బ్యూటీ ఉత్పత్తులకు సంబంధించిన షోరూమ్ను మలేషియా వెళ్ళి చూసింది. కాగా ఆ వీడియోను వాళ్ళు బ్రాండ్ షేర్ చేసింది. వీడియోలో మలీషా షోరూంలోకి వెళ్ళి తన ఫోటోలు, తన గురించి అందులో పొందుపరిచిన విషయాలు చూసి చాలా సంతోషించింది. తను కన్న కళ నిజమయ్యాక దాన్ని చూసేందుకు ఆ అమ్మాయి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కళలు నిజంగా నిజమవుతాయని మలీషా కథ అందరికీ గుర్తు చేస్తుందంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లు సదరు కంపెనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ అమ్మాయి ఎంత సంతోషంగా ఉందో ఆమె ముఖం చూస్తే ఇట్టి అర్థమవుతోందని అంటున్నారు. ప్రతి బ్రాండ్కు అంబాసిడర్గా బాలీవుడ్ ప్రముఖులను చూసి చూసి విసిగిపోయాం. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. పేద కుటుంబాల్లో పిల్లలకు ఇలా అవకాశాలు ఇవ్వడం ద్వారా ఎంతోమంది పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయని మరొకరు అన్నారు. మలీషా ఇలాగే ఉండిపోకుండా స్కూల్కు వెళ్ళి మంచి విద్యావంతురాలు అవుతుందని కోరుకుంటున్నానని మరొకరు అన్నారు. ఇలా మలీషాను చూసిన మీకేమనిపించింది కామెంట్ చేయండి.